హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక జాబ్స్ అడ్డా. నేను సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, ఎవరైతే అగ్నివీర్ ర్యాలీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో, గుడ్ న్యూస్ అయితే ఆల్రెడీ వచ్చింది, రైట్? సో రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ చేసుకోండి అయ్యా. మీకు ఎగ్జామ్స్ అనేది త్వరలోనే పెడతాం, నోటిఫికేషన్ త్వరలోనే వస్తుంది. ఎగ్జామ్స్ కూడా మనకు అకార్డింగ్లీ మనం కండక్ట్ చేస్తాము. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇవాళ రోజుల్లో ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది అగ్నివీర్కు సంబంధించి, రైట్? సో ఇప్పుడు మనం ఈ వీడియోలో అగ్నివీరుకు సంబంధించి జనరల్ డ్యూటీ ఏదైతే ట్రేడ్ ఉందో, జనరల్ డ్యూటీకి సంబంధించి ఇక్కడ మనం సిలబస్ ఏ విధంగా ఉంటుంది, వాటిని ఎలా చదువుకోవాలి, సిలబస్ మీద పట్టుంటే మనకు ఏ ఎగ్జామ్ అయినా కూడా సాధించవచ్చు అని మనకు ఖచ్చితంగా మనకు ఆలోచించుకోవాలి, రైట్? ఈ సిలబస్ కానీ మీకు అవగాహన ఉంది అంటే మాత్రం ఈజీగా ఇప్పటి నుంచి రోజు ఒక 4 గంటలు 5 గంటలు ప్రశాంతంగా చదువుకున్నా కూడా ఎక్కడికి మీకు జాబ్ పోదు, మంచి మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నేను ఇచ్చే గైడెన్స్లో అయితే పర్ఫెక్ట్గా మీకు మంచి స్కోర్ రావడం అయితే జరుగుతుంది, రైట్? అండ్ మోర్ ఓవర్ మనకు సైనిక యాప్లో అలాంటి కోర్స్ అనేది క్రియేట్ చేసి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుందండి. పర్ఫెక్ట్గా 0 నాలెడ్జ్, అసలు మ్యాథమెటిక్స్ గురించి, రీజనింగ్ గురించి, జీకే జీఎస్ గురించి ఎలాంటి అవగాహన లేని వాళ్ళకు కూడా పూసగుచ్చినట్టుగా మీకు మంచి కోర్స్ అనేది మీకు లాంచ్ చేయబోతున్నాం అతి త్వరలోనే, ఎక్కువ లేట్ లేదు, రైట్? సో ఆ సిలబస్ గురించి మనం కాస్త తెలుసుకుందాం జనరల్ డ్యూటీకి సంబంధించి, రైట్? చూద్దాం. మోర్ ఓవర్ లాస్ట్ టైం ఎలా అడిగారనేది కూడా కాస్త నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దయచేసి చూసుకోండి. ఈ సిలబస్కు సంబంధించి ఏదైతే పీడిఎఫ్ ఉందో సైనిక యొక్క టెలిగ్రామ్లో మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తానండి. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఈ సిలబస్ మీరు ఒక పీడిఎఫ్ తీసుకొని మీ అవగాహన కోసం ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అంటే చూడొచ్చు, రైట్? సరే, మరి చూద్దామండి ఈ సిలబస్లో మనకు ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, రైట్? సో ఇక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందమ్మా, కంప్యూటర్ మీదనే రాయాలి. ఇంకా ఇది సెకండ్ టైం నడుపుతున్నారనమాట ఎగ్జామ్ కంప్యూటర్లో. ఇక్కడ మనకు వచ్చేసి టోటల్గా 4 సబ్జెక్టులు ఉంటాయి. జీకే ఉంటుంది, జిఎస్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. జీకేకు 15 క్వశ్చన్స్, సైన్స్, జిఎస్కు 15, మ్యాథ్స్కు వచ్చేసి 15, రీజనింగ్కి వచ్చేసి మాత్రం ఒక జస్ట్ ఒక 5 క్వశ్చన్సే ఉంటాయి. ప్రతి క్వశ్చను 2 మార్కులు కవర్ చేస్తాయండి, టోటల్గా 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 35 మార్కులు తెచ్చుకుంటే పాస్ అవుతావు, 35 మార్కులు తెచ్చుకుంటే పాస్ అవుతావు, రైట్? ప్రతి మార్కుకు 2 క్వశ్చన్స్ అనేది ఉన్నాయి కాబట్టి ఇక్కడ 50 క్వశ్చన్స్కు 100 మార్కులు ఇవ్వడం అయితే జరిగింది. ఇది కామన్గా మనకు ఎగ్జామ్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్కులు వస్తాయని, రైట్? ఇక సిలబస్ విషయానికి వస్తే అసలు జీకేలో ఏముంటుంది, జిఎస్లో ఏముంటుంది, అర్థమెటిక్ రీజనింగ్లో ఏముంటుంది సార్ అంటే చూద్దామండి. సరే, ఇక్కడ మనకు వచ్చేసి జనరల్ నాలెడ్జ్ పరంగా తీసుకుంటే ఏదైతే 15 క్వశ్చన్స్ వస్తాయో ఎక్కడెక్కడ నుంచి కవర్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఏది ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది కూడా ఇంపార్టెంటే కదా, రైట్? సో అబ్రివేషన్స్, లాస్ట్ టైం అనేది అబ్రివేషన్స్ మనకు కొంచెం తక్కువే ఇంపార్టెన్స్ ఇచ్చాడు, ప్రతి క్వశ్చన్ పేపర్లో అడగలేదు, రైట్? సో తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ టైం ఏదైతే ఎగ్జామ్ ఉందో అది ఫస్ట్ కాబట్టి ట్రెండ్ ఆ విధంగానే పోవచ్చు అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, రైట్? సో నేషనల్ అబ్రివేషన్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు. అంటే నేషనల్ అంటే ఇప్పుడు ఎట్లా, ఇస్రో అంటే ఏంటి, ఇంటర్నేషనల్ నాసా అంటే ఏంటి, రైట్? బిహెచ్ఈఎల్ అంటే ఏంటి, బిఈఎల్ అంటే ఏంటి, సెయిల్ అంటే ఏంటి, ఇలాంటి అబ్రివేషన్స్ ఉంటాయి. ఒక సెట్ ఆఫ్ అబ్రివేషన్స్ 100-150 వరకు ఉంటాయి, అవి మనం నేర్చుకుంటే సార్ అంతే, రైట్? అంతకంటే ఎక్కువ పోడు కూడా, రైట్? స్పోర్ట్స్ విషయానికి వస్తే చూడండి, నేషనల్, ఇంటర్నేషనల్ అంటే ఒలింపిక్స్ నుంచి కవర్ చేస్తాడండి, ఒలింపిక్స్ నుంచి కవర్ చేస్తాడు. సమ్టైమ్స్ మరీ డెప్త్గా అడిగితే ఖేలో ఇండియా అనే టాపిక్స్ కూడా కవర్ చేయొచ్చు. బట్ మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం డెప్త్ ఏం పోడు, బేసిక్ అవగాహన కోసం మాత్రమే క్వశ్చన్స్ అడుగుతాడు, రైట్? సో లైక్ ఇప్పుడు ఒలింపిక్స్లో మెడల్స్ గెలిచిన వాళ్ళు అడగచ్చు, ఏదైనా లేదంటే ఏదైనా స్పోర్ట్స్ పర్సన్ ఇచ్చి ఆ స్పోర్ట్స్ పర్సన్ ఏ స్పోర్ట్స్కు సంబంధించి రిలేటెడ్ పర్సన్స్ కూడా అడుగుతాడు అనమాట, రైట్? సో అవార్డ్స్ అండ్ ప్రైజెస్ ఖచ్చితంగా బిట్స్ అనేది గ్యారంటీగా రావడం జరుగుతుందండి. నేషనల్ అవార్డ్స్ అంటే భారతరత్న నుంచి పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మ అవార్డ్స్ అని చెప్పుకోవచ్చు. గ్యాలంటరీ అవార్డ్స్ అంటే మనకు ఏది, మనకు పరమవీర చక్ర కావచ్చు, అశోక చక్ర కావచ్చు, వ్యాలంటరీ అవార్డ్స్, ఇలాంటి అవార్డ్స్, ఇంకా వేరే నోబెల్ ప్రైజెస్ గురించి కావచ్చు, ఇలాంటి అవార్డ్స్ గురించి ఖచ్చితంగా బిట్లు పడే అవకాశం గ్యారంటీగా ఉంది, రైట్? సరే, మరి చూద్దాం. నెక్స్ట్ హిస్టరీ విషయానికి వస్తే ఇంపార్టెంట్ డేట్స్, హిస్టరీ మొత్తం చదవాల్సిన అవసరం లే, ఓ హిస్టరీ చాలా శాట భారతం అది, ఆ శాట భారతం చదివినా ఉంటే అయిపోతాం, మనం సంవత్సరం కాదు 2 సంవత్సరాలు వచ్చినా కూడా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఏవేవి ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత కలిగి ఉన్నవే అవి మాత్రం చదువుకుంటే చాలా, అంతకంటే ఎక్కువ డెప్త్ పోడు కూడా హిస్టరీలో, రైట్? సో అత్యధికంగా వచ్చేసి మనకు బ్యాటిల్స్ గురించి ఇంపార్టెంట్స్, హిస్టరీలో డేట్స్ గురించి కావచ్చు, లేదంటే ఫ్రీడమ్ మూమెంట్ ఆ టైంలో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ సంఘటనల గురించి అడుగుతాడండి, అది హిస్టరీలో, రైట్? సో మన కోర్సులు అయితే చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం జరిగింది, క్లాసెస్ అయితే నడుస్తాయండి, చాలా తొందరలోనే మీకు కోర్సు లాంచ్ చేయడం జరుగుతుంది. జియోగ్రఫీ విషయానికి వద్దామండి, సేమ్ జీకేలో
జియోగ్రఫీలో చూడండి చాలా ఉన్నాయి పాయింట్స్, బట్ ఇవన్నీ అడుగుతారంటే అంత సీన్ లేదు రైట్. సోలార్ సిస్టమ్, ఆల్ ది వే సోలార్ సిస్టమ్ గట్టిగా చదువుకున్నామంటే హాఫ్ డే అంతే. హాఫ్ డే పెద్దదేది సోలార్ సిస్టంలో, చిన్నదేది రైట్, ఏ ఎంత దూరం ఉంది, ఎంత తక్కువ ఉంది, ఇవన్నీ అడుగుతాడు అనమాట సోలార్ సిస్టంలో. చాలా ఈజీ, చాలా ఈజీ రైట్. నెక్స్ట్ ఎర్త్ గురించి, ఎర్త్ గురించి, ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో ఎన్ని లేయర్స్ ఉంటాయి, ఆ భూమిలో ఎన్ని లేయర్స్ ఉంటాయి, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. పీక్స్, ప్రిన్సిపల్ పీక్స్ అంటే శిఖరాలు, ఎవరెస్ట్ ఎంత ఉంది, ఎవరు ఏది హైయెస్ట్ ఏది కాదు అనే పీక్స్ గురించి. ఇక ఎడారుల గురించి, ఒక్క 10 బిట్లు ఎడారుల గురించి, 5-6 బిట్లే అంతకంటే ఎక్కువ లేవు. రివర్స్ గురించి ఒక 15 నుంచి 20 బిట్లు ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు రైట్. ఏ రివర్ ఏది నాది పక్కన ఉంది, ఎక్కడ పుట్టింది మాక్సిమం అడిగితే అంతే, అంతకంటే ఎక్కువ ఏమి అడుగుతాడు, అడగడు రైట్. లేక్స్ అండ్ ఫేమస్ వాటర్ ఫాల్స్ గురించి కొంచెం రేర్గానే అడుగుతాడండి. లేక్స్, ఫేమస్ వాటర్ ఫాల్స్ రైట్, కామన్గా అడిగితే ఫేమస్ వాటర్ ఫాల్స్ గురించి ఎక్కువగా అప్పుడప్పుడు అడుగుతాడు రైట్. నెక్స్ట్ చూద్దాం జియోగ్రఫికల్గా టాలెస్ట్ ఏది, లాంగెస్ట్ ఏది, బిగ్గెస్ట్ ఏది. వీటిని ఏమంటామంటే సూపర్లేటివ్స్ అంటారు అనమాట. సూపర్లేటివ్స్ అంటే ఉన్నదానికంటే హయ్యెస్ట్ అనమాట, హయ్యెస్ట్, లాంగెస్ట్, డీపెస్ట్ ఇట్లాంటి రైట్. సో ఇవి కామన్గా మనకు అగ్నివీరు జనరల్ డ్యూటీలో అడిగే క్వశ్చన్స్, వీటి నుంచి బాగా వస్తాయని గమనించాలి రైట్. సో వీటికంటే ఒక 220 బిట్లు అనేది ఉంటుంది. మనకందరికీ తెలిసిన విషయమే, సబ్జెక్ట్ మరీ డెప్త్గా చెప్పుకుంటా పోతా అంటే ఎవరికి కాదు, ఎవరికి అవసరం కూడా లేదు, ఏది అవసరమో అది మనం చెప్పుకోవాలి, అంతకంటే ఎక్కువ ఏముందండి రైట్. సో నెక్స్ట్ చూద్దాం టర్మినాలజీ. టర్మినాలజీలో జియోగ్రఫికల్ టర్మ్స్ అంటే ఎకనామికల్ టర్మ్స్, జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి అని కొన్ని కొన్ని ఆస్ట్రానామికల్ టర్మ్స్, లీగల్ టర్మ్స్, అఫ్కోర్స్ వీటికి కొంచెం లెస్ ఇంపార్టెన్సే ఉంటుందండి. ఎక్కువగా మరీ టర్మినాలజీలో మరీ అంత డెప్త్గా ఏం పోడు, చాలా లెస్ ఇంపార్టెన్సే ఉంటుంది. కొన్ని కొన్ని ఉంటాయి టర్మినాలజీ, ఆ టర్మినాలజీ అని మాత్రం మనం చాలా నీట్గా కవర్ చేస్తాం మన యాప్లో రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ విషయానికి వస్తే చూడండి, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, టౌన్స్ గురించి కావచ్చు, అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, టౌన్స్ గురించి కావచ్చు, వాటి స్టేట్ అంటే టౌన్స్ ఇవన్నీ ఏంటంటే స్టేట్ క్యాపిటల్, యూనియన్ టెరిటరీస్ క్యాపిటల్ అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇన్స్టిట్యూషన్స్ ఏవి ఎక్కడ ఉన్నాయి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనే ప్లేసే అడుగుతున్నాడు, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి సపరేట్గా అడుగుతున్నాడు. ఆ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం భావించవచ్చు. ఇవాళ రోజుల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మనం భావించవచ్చు అనమాట రైట్. సో నాట్ ఓన్లీ మనకు అగ్నివీర్ జీడి, ఎస్ఎస్సీ జీడి, ఆర్పిఎఫ్ అన్నింటిలో అడుగుతూ ఉన్నాడు. ఇండియన్ న్యూస్ ఏజెన్సీస్ రేర్గా ఇవాళ రోజుల్లో అడుగుతున్నాడు అంతే, చాలా రేర్గా అడుగుతున్నాడు రైట్. సో కాంటినెంట్స్ అండ్ సబ్ కాంటినెంట్స్ పడితే ఏదన్నా 2-3 క్వశ్చన్ పేపర్లలో ఒకటి అంటే కాంటినెంట్స్ గురించి, పెద్దదేది చిన్నదేది అంతే అండి. హార్డ్లీ ఒక 10 బిట్లు ఉంటాయి కాంటినెంట్స్, సబ్ కాంటినెంట్స్లో, అంతకంటే ఎక్కువ నేర్చుకోవాల్సిన ఏం లేదు కూడా అక్కడ రైట్. సో ఇన్వెన్షన్స్ ఎవరు ఏం అనుకున్నారు అనేది ఒక 30-35 ఉంటాయి అంతే, 30-35 మహా అంటే ఒక 40 ఉంటాయి. ఎవడేం కనుక్కున్నాడు, ఏ శాస్త్రవేత్త ఏం కనుక్కున్నాడు, టెలిస్కోప్ ఎవడు కనుక్కున్నాడు రైట్, పెన్ ఎవరు కనుక్కున్నారు ఇట్లాంటివి అనమాట రైట్. సో ఇవన్నీ కూడా మనకేంటంటే అగ్నివీరు జీడీకి సంబంధించి ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు అని సెగ్రిగేట్ చేసి మనం సిలబస్ క్రియేట్ చేయడం జరుగుతుంది రైట్. మన యాప్లో ఇలాంటి కోర్సు ఈ సిలబస్ ప్రకారమే ప్రాపర్గా మీకు చేతికి అందివ్వడం అయితే జరుగుతుంది అనమాట రైట్. సరే చూద్దాం. ఎన్విరాన్మెంట్ అన్నాడు, ఎక్కడ నుంచి అడుగుతాడని పక్కన పెడితే అసలు ఎన్విరాన్మెంట్ గురించి ఎవరు ఎలాంటి క్లారిఫికేషన్ లేదు. ఆ ఎన్విరాన్మెంట్ గురించి మనం చదువుకోవాల్సిన అవసరం అయితే లేదు, నేను నిజంగా చెప్తున్నా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ గ్యారంటీగా దిగుతుందండి, 2 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. హిస్టరీలో ఒక క్వశ్చన్, 1 నుంచి 2 రైట్, ఆ జియోగ్రఫీలో 2, ఇక పాలిటీలో 2 క్వశ్చన్స్ రైట్. టోటల్గా వచ్చేసి మనకు 6 క్వశ్చన్స్ ఇక్కడే కవర్ అయిపోతాయి. అబ్జర్వేషన్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, 2 నుంచి 3 క్వశ్చన్స్ వాటిల్లోంచి డైరెక్ట్గా దిగుతాయి అన్నమాట. స్పోర్ట్స్ కావచ్చు, అవార్డ్స్ కావచ్చు, అంటే ఒక 4 ఈ వీటిల్లో దిగుతాయి రైట్. సో ఇక రిలీజియస్ కమ్యూనిటీస్ అండ్ ప్రిన్సిపల్ లాంగ్వేజెస్, ఎవరు ఏం మాట్లాడతారు, ఏ రిలీజియస్ ఎక్కడ ఉంటుంది అంటే దానికి సంబంధించిన రిలీజియస్ బుక్స్ గురించి, వీటి గురించి కామన్గా అడుగుతూ ఉంటారు రైట్. లెస్ ఇంపార్టెన్సే వాటి కూడా. నేషనల్ ఇంటర్నేషనల్ డేస్ ఇంపార్టెంటే బాగా రైట్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి కాస్త మనకు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేదంటే ఫుడ్ ఆర్గనైజేషన్ కావచ్చు, టెలికమ్యూనికేషన్ కావచ్చు, హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఇలాంటివి మనకు కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి లైట్గా టచ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎక్కడ ఉన్న వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అనేది ఇంపార్టెంట్, అంత తప్ప వాళ్ళు ఏం చేస్తారు ఏం చదువుతారు అంటే ఇవన్నీ మనకు వర్కౌట్ కాదు. బుక్స్ అండ్ ఆథర్స్ లాస్ట్ టైం చాలా తక్కువ అడిగారు వీటి గురించి, బట్ మనకు సిలబస్ ఇచ్చారు కాబట్టి బుక్స్ అండ్ ఆథర్స్ గురించి ఒక 60-70 మంది గురించి మనము బాగా నేర్చుకోవాలి. బుక్స్ అండ్ ఆథర్స్ గురించి ఎక్కువ స్కోర్ రావాలంటే ఎక్కువ నేర్చుకోవాలి, లేదంటే ఎట్లయితే చెప్పండి.
వరల్డ్ ఆఫ్ ప్లాంట్స్ అనిమల్స్ అని ఇవన్నీ పక్కన పెట్టి, వరల్డ్ ఆఫ్ ప్లాంట్స్ అనిమల్స్ మనం అంత డెప్త్గా అసలు దాని గురించి ఎక్కడ సిలబస్లో వెతకాల్సిన అవసరం లేదు, వదిలిపెట్టేసేయండి అంతే. కరెంట్ అఫైర్స్లో మనకు లాస్ట్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో అడిగాడని గుర్తుంచుకోవాలి. జనరల్గా ఏంటి, అగ్నివీర్ ర్యాలీకి, అగ్నివీర్ జీడీ ఎగ్జామినేషన్కు కరెంట్ అఫైర్స్ నుంచి చాలా తక్కువ కవర్ చేస్తారు, బట్ లాస్ట్ టైము కరెంట్ అఫైర్స్లో దట్టు ఎవరు అపాయింట్మెంట్స్కు సంబంధించి క్వశ్చన్స్ అడిగాడు. జడ్జి ఎవరు, ఆ కోర్టు జడ్జి ఎవరు, ఈ కోర్టు జడ్జి ఎవరు, గవర్నర్ ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు, అంబాసిడర్స్ గురించి అడిగాడు. ఇలాంటి కొన్ని కొన్ని కరెంట్ అఫైర్స్లో కరెక్ట్గా తగులుతాయి. నిజంగా చాలామంది లాస్ట్ టైం ఎగ్జామ్ రాయడంలో కొంచెం తడబడ్డం జరిగింది, ఎందుకు అంటే కరెంట్ అఫైర్స్ నుంచి కవర్ చేశాడు, మనం ఎక్స్పెక్ట్ చేయలేం రైట్. సరే ఈసారి మాత్రం కరెంట్ అఫైర్స్ను అస్సలు వదలకూడదు. కరెంట్ అఫైర్స్లో అన్ని కరెంట్ అఫైర్స్ సముద్రమే, కానీ దాంట్లో మనము ఏవి ఇంపార్టెంట్ అవే తీసుకొని మనకు చెప్పడం జరుగుతుంది రైట్. సరే మరి ఒక నోట్ అనేది ఇచ్చాడు గుర్తుంచుకోవాలి. ఇది కాకుండా ఏది ఇంపార్టెంట్ అవుతుందో, సిబిఎస్ఈ సిలబస్లో ఏముంటుందో అన్ని ఇచ్చామరా నాయన అని అడిగాడు. ఇవన్నీ కథలు కానీ ఈ ఉన్న వాటిల్లోనే ఇస్తాడు, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు, అంతకంటే ఎక్కువ పోవాల్సిన అవసరం కూడా లేదు మనకు. ఎందుకంటే మనకు లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ చాలామంది వచ్చేసి ఇంగ్లీషే కాస్త చదవడంలోనే తడబడతా ఉంటారు, మరీ డెప్త్గా పోతే ఇబ్బంది పడతారు రైట్. సరే నెక్స్ట్ చూద్దాం, హ్యూమన్ బాడీ గురించి సైన్స్ అడిగాడు. 15 క్వశ్చన్స్ వస్తాయి కదా, సైన్స్ అడిగాడు. సైన్స్లో కామన్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే హ్యూమన్ బాడీ అనాటమీ అంటాం. మన బాడీ యొక్క ఎముకలు ఎన్ని, నాడులు ఎన్ని, ఏది ఏ పక్క పనిచేస్తుంది, ఏది దేనికోసం పనిచేస్తుంది, ఏది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది రైట్. ఇవన్నీ మన బాడీ గురించి తెలుసుకునే శాస్త్రం అనమాట హ్యూమన్ బాడీ గురించి. ఎంతో పెద్దగా ఏం లేదండి, జస్ట్ ఒక పేజ్, 1.5 పేజే ఉంటుంది, మొత్తం అంతా లేచిపోతుంది హ్యూమన్ బాడీలో రైట్. సరే మరి న్యూట్రిషన్ గురించి, అంటే ఈ యొక్క ఫుడ్, డిసీజెస్, రోగాలు, విటమిన్స్, వాటి యొక్క యూసేజెస్, ఇవన్నీ మన హ్యూమన్ బాడీలో మనకు మన బాడీలో ఎలాంటి ఫంక్షన్స్ పనిచేస్తాయి అనేసి ఈ విధంగా ఇలాంటి హ్యూమన్ బాడీ గురించి క్వశ్చన్స్ 3, 4, 5 ఇలా పడతానే ఉంటాయి. ఎందుకంటే డిసీజెస్ కావచ్చు, న్యూట్రిషన్ కావచ్చు, విటమిన్ కావచ్చు, ఇలాంటివన్నీ వ్యాక్సినేషన్ కావచ్చు, వాటి యొక్క సోర్సెస్ కావచ్చు, ఎక్కడి నుంచి దొరుకుతాయి అని ఇవన్నీ ఈ దీంట్లోనే కవర్ అవుతాయి అన్నమాట రైట్. సో అబ్వియస్లీ మనకు వచ్చేసి 5 నుంచి 6 క్వశ్చన్స్ మినిమం సింపుల్ ఈ టాపిక్ నుంచి మనకు రావడం జరుగుతుంది రైట్. ఎక్కువ డెప్త్ లేదు, ఎక్కువ ఏం లేదు, అంతా ఈజీనే. బట్ ఏంటంటే మనం నేర్చుకోవడమే లేట్. క్వశ్చన్స్ ఆఫ్ జనరల్ సైన్స్ కన్సిస్టింగ్ ఆఫ్ టాపిక్ రిలేటెడ్ టు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ బేస్డ్ ఆన్ ఫండమెంటల్ డే టు డే యాక్టివిటీస్, ఇంత పెద్దగా ఇచ్చినది ఏం లేదు రైట్. సో దీంట్లో బేసిక్గా ఫిజిక్స్లో ఏముంటాయి, కెమిస్ట్రీలో ఏముంటుంది, బయాలజీలో మనము డే టు డే వాడకాల్లో ఏవి ఎలా పనికొస్తాయి అనే దాని మీద బిట్లు అడుగుతాడు. సింపులే, సింపులే ఇచ్చాడు కానీ మనకు ఏందో సార్ అని అట్లా ఏమి ఉండదు. ఏది ఈ బిట్లల్లో వచ్చేసి మామూలుగా మనం డే టు డే యూజ్ చేసుకునే, ఇప్పుడు సోడియం కార్బోనేట్ అంటారు, బేకింగ్ సోడా అంటారు, మనం డే టు డే యూజ్ చేసుకునేదే కదా. ఫిజిక్స్ అంటే నక్షత్రాలు ఎందుకు వెలుగుతాయి అంటాడు రైట్. సో ఇలాంటి ఫిజిక్స్లో వస్తాయి. బయాలజీలో అంటే మనకు వచ్చేసి, బయాలజీకి వచ్చేసరికి మళ్ళీ మనం డిసీజెస్ అవి ఇవి వస్తూనే ఉంటాయి. సో చాలా సింపుల్గానే అడుగుతాడు, ఎక్కువ డెప్త్ అయితే పోడు, గుర్తుంచుకుందాం. నెక్స్ట్ మెడికల్ టర్మ్స్, ఇంత ఇది ఎంత ఇంపార్టెన్స్ కాకపోయినా సైంటిఫిక్ టర్మ్స్ ఇంపార్టెంటే. సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియాలో ఏమేమి ఉన్నాయి అది ఇంపార్టెంటే అన్నమాట. మళ్ళీ ఇస్తాడు, ఇవన్నీ కాకపోయినా 16 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వాళ్ళు అర్థం చేసుకునే విధంగా క్వశ్చన్స్ ఇచ్చామని. ఏం ఉండదు, అంత సీన్ లేదు రైట్. సో ప్రాపర్గానేది మనం కోసం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది కోర్సు. ప్రశాంతంగా మంచిగా ఇచ్చింది చదువుకుంటే చాలు, 100% అక్కడ సెలెక్షన్ అయితే గ్యారంటీ రైట్. సో కోర్సు డీటెయిల్స్ కోసము, కోర్సు కోసం కావాలంటే మనకు 9000760570 కాంటాక్ట్ చేసి చూడండి. చాలా రీజనబుల్ ప్రైస్లోనే మీకు మంచి కోర్స్ అనేది మీకు ప్లాన్ చేయడం జరుగుతుంది. అందులో కూడా లైవ్ క్లాసెస్ కూడా ఈసారి అయితే పర్ఫెక్ట్గా ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది రైట్. లాస్ట్ టైం కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ ఈసారి మాత్రం లైవ్ క్లాసెస్ పర్ఫెక్ట్గా మీకు ప్లాన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది రైట్. చూద్దాం, నెక్స్ట్ చూద్దాం అర్థమెటిక్ విషయానికి వస్తే, ఇక్కడ అర్థమెటిక్ విషయంలో వచ్చేసి కన్సిస్టింగ్ ఆఫ్ నెంబర్స్ అంటే నెంబర్ సిస్టమ్, నెంబర్ సిస్టమ్ ఖచ్చితంగా బిట్ తగులుతుంది. హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఖచ్చితంగా బిట్లు ఒకటి కానీ రెండు కానీ, డెసిమల్, ఫ్రాక్షన్స్ ఖచ్చితంగా ఒక బిట్ గ్యారంటీ రైట్. స్క్వేర్ రూట్ చాలా సింపుల్, 15 యొక్క స్క్వేర్ ఎంత అని అడుగుతాడు రైట్. సో ఆ విధంగా జస్ట్ మనం స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఎక్కాలు నేర్చుకోవాలబ్బా, ఎక్కాలు నేర్చుకోవాలి, అది ఇంపార్టెంట్ అంతే రైట్. పర్సంటేజ్, వెరీ బేసిక్ లెవెల్ పర్సంటేజ్ క్వశ్చన్స్, యావరేజెస్లో వెరీ బేసిక్ లెవెల్ యావరేజెస్, ఫార్ములా నేర్చుకున్నామా, కింద అప్లై చేసామా, ఆన్సర్ వచ్చిందా, క్యాల్కులేషన్ చేయడం మీకు చేత కావాలి అంతేగాని ఇక్కడ ఎక్కడ ఆగరు మీరు
క్యాల్కులేషన్ చేయడం మీకు చేత కాదు. అది ఎలా క్యాల్కులేషన్ చేయాలనేది మన కోర్సులో చాలా పర్ఫెక్ట్గా పర్టికులర్గా ఒక 3 గంటలు దాని మీదనే ఇచ్చినాం. ఎలా ప్లస్ చేయాలి, మైనస్ చేయాలి, ఇంటూ ఎలా చేయాలి, ప్లస్ మైనస్ వస్తే ఏం చేయాలి, ఫ్రాక్షన్స్ ఎలా చేయాలి, పాయింట్స్ వచ్చినప్పుడు ఎలా కూడాలి, ఎలా హెచ్చించాలి, ఎలా భాగించాలి, ఇవన్నీ బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ మనకు కామన్గా ఉండదు కాబట్టి అదే 3 గంటలు ఇచ్చినాం అనమాట ప్రిపరేషన్ కోసం. రైట్, సరే, రేషియో అండ్ ప్రొపోర్షన్స్, ఒక బిట్ గ్యారంటీ, పార్ట్నర్షిప్ ఒక తగిలితే తగులుతుంది లేదంటే లేదు పార్ట్నర్షిప్లో. రైట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఒకసారి ఒక బిట్ అయితే గ్యారంటీగా ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. ఇంకా యూనిటరీ మెథడ్ అంట, ఇది కూడా మనకి నెంబర్ సిస్టమ్ గురించే మాట్లాడుతున్నారండి. యూనిటరీ మెథడ్, టైమ్ అండ్ వర్క్, గ్యారంటీగా టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 2 క్వశ్చన్స్ గ్యారంటీ, సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 1 క్వశ్చన్ గ్యారంటీ, అడిగితే అప్పుడప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి కూడా అడుగుతూ ఉంటాడు. కానీ ఏజెస్ నుంచి 1 క్వశ్చన్ గ్యారంటీగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. రైట్, ఓవరాల్గా మనకు చాలా సింపుల్ సిలబస్ ఇవ్వడం జరుగుతుంది, ఎక్కువ డెప్త్ అయితే పోడు. ఇక బేసిక్ ఆపరేషన్స్ లైక్ ప్లస్ మైనస్లు కావచ్చు, లేదంటే బాడ్ మాస్ సిస్టమ్ కావచ్చు. రైట్, ఏదైనా ఈక్వేషన్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమనే పద్ధతిలో మనకి ఇవ్వడం జరుగుతుంది. రైట్, సరే, మరి నెక్స్ట్ చూద్దామండి. దీని తర్వాత వచ్చేసి మనకు ఇదే అర్థమెటిక్లో మెన్సురేషన్ అనే ఒక టాపిక్ ఉంది. 2 క్వశ్చన్స్ గ్యారంటీగా దిగేటి మెన్సురేషన్. సార్ ఏం మెన్సురేషన్ మాకు అర్థమైంది కాదు సార్, ఏరియా అంటారు, పెరిమీటర్ అంటారు, స్క్వేర్ అంటారు, రెక్టాంగిల్ అంటారు, ప్యారలల్ గ్రామ్ అంటారు, సర్కిల్స్ అంటారు, ఏందేందో ఈ అంటారు క్యూబ్ అంటారు, క్యూబ్ అయ్యి అంటారు. అర్థమైంది కాదు సార్, చాలా పర్ఫెక్ట్గా మీకు నీట్గా అర్థమయ్యే విధంగా క్లాసెస్ ఇస్తాము. అండ్ ఇవన్నీ డయాగ్రామ్ వేసి మీకు క్లాసెస్ చెప్పడం అయితే జరుగుతుంది, సో దట్ మీరు ఇట్టే పసిగట్టగలరు ఏది ఏంటి అనేసి. రైట్, సో ఫార్ములా అప్లై చేసుకున్నామా, ఆన్సర్ వచ్చిందా? ఆర్మీలో అడిగే క్వశ్చన్స్ ఇట్లే. ఫార్ములా వాల్యూస్ ఇచ్చేస్తాడు, ఆ ఫార్ములా గుర్తొస్తే చాలు మనకు అప్లై చేసుకున్నాం, వాల్యూస్ వచ్చిన ఇదే అనమాట మెన్సురేషన్లో ఈ విధంగానే ఇస్తాడు, ఎందుకంటే డెప్త్ పోనే పోడు. రైట్, సో ఇంకా మిగిలింది మళ్ళీ వచ్చింది సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం మేము అది అడుగుతాం ఇది అడుగుతాం అంటే దీని గురించి ఎవడు పట్టించుకోడు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్లో మనకు వచ్చేసి రీజనింగ్ ఒకటి ఉందండి, రీజనింగ్. సో ఈ రీజనింగ్ విషయానికి వచ్చేస్తే మనకు వచ్చేసి కామన్గా రీజనింగ్లో మనకు ఎలా అడుగుతాడు అంటే, లైక్ ఇప్పుడు నెంబర్ సిరీస్ ఇది పక్కన పెడితే ఇక్కడ నెంబర్ సిరీస్, డైరెక్షన్స్, నెంబర్ అంటే నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, డైరెక్షన్స్ నోట్ చేసుకోవాలి. నెంబర్ సిరీస్ కావచ్చు, లెటర్ సిరీస్ కావచ్చు, ఇక డైరెక్షన్స్ అంటే ఏ డైరెక్షన్ పోతే ఏమొచ్చుంది అది అనేసి డైరెక్షన్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. రైట్, అనాలజీ కావచ్చు, అనాలజీ అంటే పోలికలు, సో అనాలజీ కావచ్చు. రైట్, సో ఇవి ఒక 4 బ్లడ్ రిలేషన్ అన్నింటికంటే ఇంపార్టెంట్, బ్లడ్ రిలేషన్ కావచ్చు. సో ఈ యొక్క 4, 5, 6 టాపిక్లోనే మొత్తము ఈ యొక్క రీజనింగ్ మొత్తం కవర్ చేస్తాడండి. 5 బిట్లు వస్తాయండి, 10 మార్కులకు వస్తాయి. అతి ముఖ్యంగా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్గా మనం పరిగణించవచ్చు రీజనింగ్లో. రైట్, ఇంకా 1 or 2 టాపిక్స్ ఉంటాయి, ప్రాబ్లమే ఉండదు. ర్యాంకింగ్ వచ్చి ఒకవేళ అడిగినా కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్సే ఉంటాయి, ఏదైనా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. రైట్, సో ఇలా మనకు అగ్నివీర్ జీడీకి సంబంధించి సిలబస్ అనేది వెరీ సింపుల్గానే ఉంటుంది, ఎక్కువ మరి డెప్త్గా మనం పడిపడి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ప్రాపర్గా నేర్చుకోవచ్చు. సైనిక యాప్లో నేను 70% ఆఫ్ ది కోర్సు నేను ద బెస్ట్ వేలో జీకే కావచ్చు, జిఎస్ కావచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ పడతాయనే అవగాహనతోనే మీకు మంచి క్లాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో క్లాసెస్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతాయండి. అర్థమెటిక్ రీజనింగ్ ఆల్రెడీ మంచి ఫ్యాకల్టీస్తో బేసిక్ లెవెల్లో మీకు అర్థమెటిక్ రీజనింగ్ కూడా మీకు అర్థమయ్యే విధంగా క్లాసెస్ ఇవ్వడం అనేది మా బాధ్యత. రైట్, సో తొందరగా కోర్సు రిలీజ్ అవుతుంది, సో కోర్సు కోసం మీరు ఫోన్ చేయొచ్చండి 9000760-5705070. రైట్, కోర్సు లాంచింగ్ ఆఫర్ కోసం మీరు ఫోన్ చేయొచ్చు. సో లాంచింగ్ ఆఫర్ నామినల్గానే ఉంటుంది. రైట్, సో ఎలా అయితే ఎస్ఎస్జిడి లాంచ్ చేసామో ఆ విధంగానే ఉంటుంది. లాంచింగ్ ఆఫర్ కోసం అయితే మీరు ఖచ్చితంగా ఫోన్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోండి చాలు. ఓకే ఫ్రెండ్స్, వీలైతే నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దయచేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.